నిజానికి సెంటిమెంట్ హీరోలా కనిపించినా మాస్ ఫాలోయింగ్ ఉంది. అవును సార్, నేను తెలుగుగా వచ్చేసాను సరిపోయింది. మినిస్టర్ గారు ఏదో ఒకటి చేయాలి. అదిగో చేస్తున్నాడుగా. ఇంతకు ముందు ఐటమ్స్ బొమ్మల్లా ఆడుకునేవాడు వాడుకునేవాడు, పాప మా అంజలిని చూసిన తర్వాత ఐటమ్స్ మీద బొమ్మలు వేసుకుంటున్నాడు. ఆహా, మినిస్టర్ గారిలో అందాన్ని ఆరాధించే కళ ఉందండి. నీ దగ్గర జనాన్ని చూస్తే పారిపోయే కళ ఉన్నట్టు. ఎంబీబీ బాగుందా? సూపర్ సార్. నేను అడిగింది ఫిగర్ గురించి కాదు, పెయింటింగ్ గురించి. నచ్చిందా? నచ్చింది నచ్చింది. కానీ మీరెవరు నాకు నచ్చలేదు. పెద్ద పుడింగ్ అని అంటావు. అంజలికి బెయిల్ రాకుండా చేయలేకపోయాం, ప్రమోషన్ కావాలంటాడు. కనీసం పాండుని అరెస్ట్ చేయలేకపోయాడు. బెయిల్ వచ్చినంత మాత్రాన కేసు కొట్టేసినట ఏంటి అబ్బా? అమ్మాయి శిక్ష ఇచ్చడం భలే పనినే. అంజలి శిక్ష పడ్డం కాదు నాకు కావాల్సింది, అంజలి కావాలి. ఎత్త బావా, మధ్యలో ఆ పాండు గారు ఉన్నాడుగా. వాన్ గురించి ఏందన్నా ఈ పోలీసులు ఈ పవరు? నువ్వు ఒక్కసారి వాన్ రాదే. ఇది టైం కాదు, సీఎం చుప్పంత మన మీద ఉంది. తొందరపడితే పదవికే మోసం వస్తుంది. ఆడేంతరా, నేను ఢిల్లీ వెళ్తున్నానుగా, తిరిగి వచ్చే వరకు కామ్గా ఉండండి, తర్వాత చూద్దాం. నమస్తే సార్. సార్ నా కాంట్రాక్ట్. ఇదిగో 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 మనలో మన మాట. నీ వల్ల ఆయనకి ఏం ఒరిగిందనయ్యా? ఆయనంతా ఇచ్చి పుచ్చుకునే ధోరణి. నీ కాంట్రాక్ట్ కావాలంటే మా బావకి అంజలి కావాలి. ఏదో ఒకటి ఏమయ్యా మొగడ, ఏమాలోచిస్తున్నావు? అంజలి అంజలి ప్లీజ్ ఆగు. ప్లీజ్ నేను చెప్పేది విను. అవసరం లేదు. నీకు వినాల్సిన అవసరం లేకపోయినా నాకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ రోజు నేను అలా మాట్లాడడం తప్పే, కానీ అలా ఎందుకు మాట్లాడానో నీకు చెప్పు. ప్లీజ్ వెళ్ళిపో. నేను ఇప్పటికీ నీ గురించి బాధపడుతున్నాను అంజలి. బెయిల్ వచ్చినంత మాత్రాన్ని అంతా అయిపోయింది అనుకుంటే పొరపాటు. ఈ బస్తీ జనం వీళ్ళంతా నీ ఏంటండి? ఏంటి ఏంటి, అందరూ నన్ను వింతగా చూస్తున్నారు. ఏం లేదు బాబాయ్, పిల్లలు పెద్దవాళ్ళందరూ కలిసి ఆడెంగోడు అంటే ఎలా ఉంటాడో చూపించమని ఒకటే గొడవ. ఇదిగో ఇలా ఉంటాడని చెప్పాను అంతే. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ చూశారుగా, బాగా చూడండి. చుమ్మా గాళ్ళ ఉన్నాడు. నీ పాత చీర ఏమైనా ఉంటే ఇచ్చేసి కదా కట్టుకుంటాడు. ఆసనాడే పనికిరాడు. దేనికి పనికిరాడు, అర్థమైందా? అది ఏంట్రా కూసం. మగాన్ని కొట్టచ్చు, మనసు తంపుకుని ఆడదాన్ని కొట్టచ్చు, అటు ఇటు కాని వాడివి. నిన్ను పాండు కొట్టం ఏంట్రా? నిన్ను నమ్మిన స్నేహితురాలు నన్ను వచ్చాగాడు అంత మాట అంటే వాడిని పాడెక్కించుకుంటా అమ్మాయిని వాడి పక్కలో జరమంటావా? ఏమండి కాఫీ? నాన్న నాకు డౌట్. అడిగమ్మా. నేను నీకు పుట్టానా అమ్మకు పుట్టానా? అమ్మకే పుట్టావు. అదేం డౌట్ రా, మా ఇద్దరు కలిపే పుట్టు. ఏమైనా నిజమే కదా? ఊరుకోండి. రే నాన్న డిస్టర్బ్ చేయకు పదా. జవాబు చెప్పకుండా లోపలికి వెళ్ళిపోద్ది. అరే మీ ఆవిడలో బాగా మార్పు వచ్చినట్టుగా ఉంది, తగ్గ విలువ ఇచ్చేస్తాను. చేసే మొగుడికే కదా విలువిస్తారు. అంటే అంటే పనిచేసే మొగుడికే కదా ఏ భార్య అనే విలువిస్తారు. కరెక్ట్ కరెక్ట్. మా కావుడు కూడా తగ విలువ ఇచ్చేస్తుంది. నాకే? నీకెందుకు ఇస్తుంది? ఇస్తుంది ఇప్పుడు ఇస్తుంది, కొన్నాళ్ళు పోతే ముందుద్దల్లాగా హ్యాండ్ ఇస్తుంది. ఏటయ్యా నోట్లో చూడుకుంటున్నావు, అదేదో బయటికి చెప్పచ్చు కదా. చెప్తే నీ గుండె ఆగిపోద్ది, వెళ్ళి వేసుకో. ఏంటది ఆసనాలు? అదొకటే కదా నీకు వచ్చు. చాలా అయ్యా నువ్వు ఎటుకరాడు నువ్వునే. ఏ కావుడా కాఫీ పడరా. తాగుతున్నాను కదా. నీకదే నాకు నీతో ఏ మాట అండి చిక్కాకే. పట్టడం పీడీలు పోతాడేటి, ఇది ఎంత డౌట్ ఇట్టింది నాకు. అంజలి సారీ. అంజలి అందరిలాగానే నేను కూడా నీ దగ్గరకు రాలేకపోయాను. పర్వాలేదు, నేను అర్థం చేసుకోగలను. కానీ ఇప్పుడు మాత్రం ఓ మంచి గుడ్ న్యూస్ తో వచ్చాను. ఏంటి అది? నువ్వు ఆల్ ఇండియా డాన్స్ కాంపిటీషన్ కి సెలెక్ట్ అయ్యావు. వాళ్ళు ఆఫీస్ కి లెటర్ పంపించారు. ఇదిగో నీకు ఇంకో విషయం తెలుసా, ఈసారి డాన్స్ ఫెస్టివల్ జరిగేది మన హైదరాబాద్ లోనే. ఏంటే ఇంత మంచి న్యూస్ చెప్తే హ్యాపీగా ఫీల్ అవడం మానేసి? ఈ పరిస్థితుల్లో నేను చేయలేదే, నా వల్ల కాదు. అదేంటే ఎప్పటి నుంచో నీకు ఇది డ్రీమ్ కదా. కలలు అందరూ కంటారు, కానీ అది నిజం చేసుకోవటం అందరి వల్ల కాదు. ఆశ పట్టడానికి అర్హత ఉండాలో లేదో తెలియదు, కానీ అది నెరవేర్చుకోవడానికి మాత్రం అదృష్టం ఉండాలి. అది నాకు లేదు. ఎలాగైనా అనుకున్నది సాధించి అమ్మా నాన్నలకు ఆత్మశాంతి కలిగించాలనుకున్నాను. ఇంత జరిగాక అంజలి
మొత్తానికి అంజలితో డాన్స్ ప్రాక్టీస్ మొదలు పెట్టించాం. కానీ ప్రోగ్రామ్ ఇచ్చే లోపు కేసు క్లోజ్ అయిపోయాలి, ముందు అది ఆలోచించండి. నాకు చిన్న డౌట్ ఏంటి, ఆ భగవాన్ గారు అంత తేలిక వదిలేస్తాడేంటి? అసలు ఆయన మామూలుడు కాదు. నేను మామూలుడు కాదు. బాత్రూంలో చెట్లు ముచ్చేయింది, కమ్మట్లో ఉంది. ఓహో, ఈ కట్టేది వామ్మో, నేనెక్కడున్నాను? హైదరాబాద్కి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న 175 కిలోమీటర్ల దూరంలో ఉన్న దండకారణ్యంలో ఉన్నాను. గడపులు చూస్తే తెలవట్లేదా? అడవిలో అన్నలం, నేను మాత్రం తమ్ముణ్ణి. నేను తమ్ముళ్ళు కూడా ఉంటారట. అన్నలున్నప్పుడు తమ్ముళ్ళు ఉండకూడదా? నువ్వేంది బాణం పట్టుకున్నావు? వెన్నే పట్టుకోవాలా, బాణం పట్టుకోకూడదా? కొత్తగా కొత్తగా థింక్ చేయండిరా. కంట్రోల్ కంట్రోల్. వామ్ము, నేను ఇంకా అబ్బాయి అనుకున్నా. అడవిలో కూడా ఐటమ్ అదిరిపోయిందే. క్యారే సాలే, రమక భీమక అనే సీతమ్మకి లేన సౌమ్య. అరవాట్లో పొరపాటు అయిపోయిందక్క, ఎందుకే నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చినట్టు? మీ బావా మినిస్టర్ భగవాన్ చేసిన పాపాల్లో నీకు కూడా పావల వాట ఉందని తెలిసింది. అందుకే మా అన్న నీ తోలు తీయడానికి ఇక్కడ తీసుకురామన్నాడు. పావల వాట భలే వాడివే, ఆయన చేస్తుంటే ఏదో పక్క నుంచి చూశాను తప్ప నాకు అందులో 5 పైసలు వాట కూడా లేదు. నీ మీద ఒట్టు. ఆ మొక్కను మా అన్నయ్య చెప్పుకో. ఆయన ఎవరు? ఆలిండియా అన్నలకి అన్న, రామన్నయ్య ఇలియాస్ రవన్నా. అన్నకు అసలే హై బీపీ. నువ్వు కరెక్ట్ సమాధానం చెప్పినావు అనుకో, కింద ఉంటావు, లేకుంటే హెల్ పైకే. ఆయన ఎక్కడ? అడిగో అడిగో చూడు, అన్నా గారు వస్తుండ్రు. ఎక్కడ పూర్చువ భూస్వామి మోకలు తాడిత పీడిత జనం రక్తం పీల్చే రాబందులు అవుతారు? ఎక్కడ నగారిన నర్సుల గుండె మంటలు రాక్షస రాజ్యాలను అంతమొందిస్తాయో అక్కడ రామన్న ఆలియస్ రమణలో కొన్ని వేల మంది పుడతారా? అన్న మాట్లాడి తిరిగానా? నాకు ఒక్క ముక్క అర్థం కాలే. డైలాగ్స్ అర్థం అవ్వక్కర్లేదు, ఎమోషన్ అర్థం అయితే చాలు. నువ్వు తక్కువ తినలేదు, నువ్వు అనక్కర్లేదు. వీడే భగవాన్ బామ్మడిది. ముందు వీడి సంగతి చూసి ఆ తర్వాత వీడి సంగతి చూద్దాం. జనాల్ని మోసం చేస్తారంట. నీ తోడలుడు సర్పంచ్ సంపత్రావు చందాలు వసూలు చేసిన డబ్బు ఎక్కడ దాచాడు? వాడు బలం ఏంటి, బలహీనతలు ఏంటి, తోటలకు వాడు మూమెంట్స్ ఏమిటి చెప్పరా? తెప్పించుకురా. ఇంత బీపీయా? నీకు తెలుసు చెప్పు. నాకేం తెలీదు. నిజంగా తెలీదా? నిజంగా తెలీదు. ఏమీ తెలీదా? తెలీదు. ఏమీ తెలియదాడు, నువ్వెందుగా ఒరే ఎర్రడా అన్నా, వచ్చే రావులమ్మా అన్నా, ఈ డెడ్ బాడీని తీసుకెళ్లి ఫైరింగ్ ప్రాక్టీస్ చేసుకోండి. వీడి సంగతి ఏంటి? ఎలాగో నిజాలు చెప్పడం, ఏం చేద్దాం? వీటి తుపాకులతోటి బాణాలతోటి కాకుండా వెరైటీగా గొంతు పరికి కొత్తగా ఆలోచించండి అయ్యా, కొత్తగా ఆలోచించండి. పిచ్చోడా, ఎందుకు నువ్వు గొంతు కొరికేది? నేను చెప్పకపోతేగా నేను మొత్తం చెప్పేస్తా సార్. ఆ భగవాన్ అనేవాడు పెద్ద యదవా, ఈ విషయం అందరికీ తెలుసు. వాడికి ఎన్నో దొంగ వ్యాపారాలు ఉన్నాయి, ఈ విషయం కూడా అందరికీ తెలుసు. బినామీ పేర్లతో వాడు నడిపే సాయినాథ్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీలో మత్తు ఇంజక్షన్లు తయారు చేసి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తా ఉంటాడు. ఇక దౌర్జన్యాలు భూకబ్జాలు హత్యల గురించి చెప్పే పనే లేదు. అన్నిటికంటే ముఖ్యమైంది ఐటమ్స్ వీక్నెస్. చుట్టూ చీర కట్టినా సొంగగా చేస్తారండి. ఏమండి, మీరేమనుకోకపోతే ఒక మాట చెప్తారండి, రోజు నోట్లోకి ముద్ద లేకపోయినా ఒప్పుకుంటాడేమో కానీ ముద్దు లేకపోతే మాత్రం ఒప్పుకోడండి. మోజు పడ్డాడా అంతే. ఇంకొకటి, గుండెలకు ఒకసారి అరకవారికి వెళ్ళి గవర్నమెంట్ గెస్ట్ హౌస్లో రెస్ట్ తీసుకొస్తుంటాడు. ఎందుకు అనుకున్నారు? అందుకే. ఐటమ్స్ అంటే పడి చేస్తాడు. ఇక్కడ కూడా 2 గెస్ట్ హౌస్లు కట్టించాడు. అందుకే చూసారా, గుక్క తిప్పుకోకుండా ఎన్నెన్ని విషయాలు చెప్పాను, ఇక నేను బయలుదేరతానండి. కట్లోపదేవయా స్వామి. ఏంది అలికిడ్ లేదు, కరకరపడరేంది ఈ గుడారాడయ్యి? ఓ అమ్మో, నన్ను అక్కడి లేచిపోయారు. ఈ అడవిలో ఏ జంతువు కన్నా ఆమ్లెట్ కావాల్సి వచ్చిందో ఏమో. ఇక్కడి నుంచి బయటపడే దారే శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం, తడకం కూడా నాకు పూర్తిగా రాదు. అబ్బా, అడవిలో కూడా ఎవరు బిల్డింగ్ కట్టారే. అరే మనిళ్ళు, మనిళ్ళు అడవిలోకి వచ్చిందేంటి? అమ్ము, నా ఇంటి పార్ట్లోనే నన్ను కట్టేసి అడవిలాగా బిల్డప్ ఇచ్చి మ్యాటర్ మొత్తం కొట్టేశారు. బావా బావా బావా, ఇప్పుడు ఈ విషయం బాబుకు చెప్తే
తన సీక్రెట్లు మొత్తం నేనే అవుట్ చేశారని తనే నన్ను చంపేస్తాడుగా. అతను ఇప్పుడు మనల్ని ఎవరు కిడ్నాప్ చేశారు? అబ్బే తూచ్ గప్చిప్ సాంబార్ బుడ్డి. హలో, ఎక్సైజ్ డిపార్ట్మెంటా? రాష్ట్రంలో ప్రముఖ మందుల కంపెనీ అయిన శ్రీ సాయినాథ్ ఫార్మసిటికల్స్ లో నిషేధమైన మత్తు మందులు తయారు చేస్తున్నట్లు ఒక అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన సమాచారంతో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులు ఆ సంస్థపై దాడి చేసి కంపెనీ సీజ్ చేశారు. కోట్ల రూపాయల విలువైన మత్తు మందులు అక్కడ తయారవుతున్నట్లు, విదేశాలకు ఎక్స్పోర్ట్ అవుతున్నట్లు వెల్లడైంది. ఈ సంస్థ యజమాని రాష్ట్ర హోంమంత్రి భగవాన్ కు దగ్గర బంధువైనందువల్ల మంత్రి మీద కూడా ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మన ఫార్మసిటికల్స్ మీద ఎక్సైజ్ వాళ్ళు రైట్ చేయడమేంటి, సీ చేయడమేంటి, అరెస్ట్ లేదు. ఇంకా నయం బావా, అది బినామీ పేరుతో ఉంది కాబట్టి అందులో కేవలం నీ హ్యాండ్ మాత్రమే ఉందనుకుంటున్నారు. అది నిజంగా నీదేనని తెలిస్తారా? ఈ పాటికి నీ పదవి పోయిండేది. అరెస్ట్ చేసి ఉండేవాడు, డొక్కలో వేసి డొక్కలో పొడుస్తూ ఉండేవాడు. అసలు ఈ విషయం మన వాళ్ళే ఎవరో ఇచ్చిస్తుంటారు. నిజమే బావా, నీకు మత్తు బదులు తయారు చేసే బేవర్స్ కంపెనీ ఉంది అనుకో, అయినా ఈ విషయం బయటికి చెప్పాల్సిన అవసరం ఎవరికి బావా? బినామీ పేర్లతో పాటు నడిపే సాయినాథ్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీలో మత్తు ఇంజక్షన్లు తయారు చేసి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాడు. మనవిగా చెప్పింది ఇదంతా ఆండల పని ఉంటుంది. మనం చెప్పేవారు ఎవరు చూసి వచ్చారు? గప్చుప్ సాంబార్ బుడ్డి. ఎవరు చెప్పుంటా అంటావు బావా? నాలుగు రోజులు నేను ఢిల్లీ వెళ్ళొచ్చేసరికి మొత్తం నాశనం అయిపోయింది. మీరేంటి మాస్టర్ వాయించండి. మీరేదో టెన్షన్ లో ఉన్నారని. టెన్షన్ లో ఉన్నప్పుడు మ్యూజిక్ ఉంటే తగ్గుతుంది అంటారు కదా, వాయించండి శివరంజని. అలాగే నేను చెప్పింది ఆరగం కాదు, అది సెల్ ఫోన్ రాగం బావా. హలో భగవాన్, ఏంటి కోట్ల ఆదాయం తెచ్చే మొత్తం మంది ఫ్యాక్టరీ గుట్టు పట్ట బయలైందని టెన్షన్ గా ఉందా? నువ్వు బాండు ఎలా ఉంది మన దెబ్బ? నొప్పి తెలుస్తుంది కానీ బయటికి చెప్పుకోలేవు కదా. ఇది ట్రైలరే బాబాయ్, అసలు సినిమా ముందుంది. తర్వాత దెబ్బ ఎలా కొట్టాలో నేను ఆలోచిస్తాను, ఎలా కాసుకోవాలో నువ్వు ఆలోచించు. ఎవరు బాబా? బాండు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది వాడే. వాడే వీడన్నమాట. వాడు మొగాడు, వాడు మొగాడు అన్నావు, ఇప్పుడు చూడు మొగుడే కూర్చున్నాడు. చెప్పుకోలేని చోట సెకండ్ లేచినట్టు అయిపోరా నీకు? ఏందన్నా ఈ పరిసరాంత ఒక్కసారి ఊ అని రాదే. ఊ అంటే ఏం చేస్తామే అనరాదు బాబా, ఒకసారి ఊ అని వాడు ఏం చేస్తాడో చూద్దాము. అందుకనే మా బాబు ఊ అన్నాడు, ఇక బీకు నువ్వు బీకేదేందో.